హలో రైల్ ఫ్యాన్స్, రైల్వేస్ నుండి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అది తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో వీడియోలోకి వెళ్తే, ట్రైన్ నంబర్ 02389-02390 గయా జంక్షన్ చెన్నై ఎగ్మోర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ టైమింగ్స్ని, అదేవిధంగా ట్రైన్ యొక్క ప్రయాణ మార్గాన్ని మారుస్తున్నట్టు రైల్వేస్ తెలియజేశారు. ఈ ట్రైన్ ఇకపై 02389గా గయా జంక్షన్ నుండి చెన్నై ఎగ్మోర్ కాకుండా చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణిస్తున్నట్టు, అలానే ఈ ట్రైన్ గయా జంక్షన్లో ఆదివారం ఉదయం 5:30 బయలుదేరి చెన్నై సెంట్రల్కి తర్వాతి రోజు సాయంత్రం 4:10 చేరుకుంటుంది అని తెలియజేశారు. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 02390గా చెన్నై సెంట్రల్ నుండి ప్రతి మంగళవారం ఉదయం 9:15 బయలుదేరి తర్వాతి రోజు అనగా బుధవారం రాత్రి 10:50 గయా జంక్షన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ జనవరి 3, 2021 నుండి గయా జంక్షన్ నుండి, అదేవిధంగా జనవరి 5, 2021 నుండి చెన్నై సెంట్రల్ నుండి మారుతున్నట్టు తెలియజేశారు. ఈ ట్రైన్ యొక్క ప్రయాణ మార్గంని కూడా రైల్వేస్ మార్చడం జరిగింది. గయా జంక్షన్ నుండి ఈ ట్రైన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మాణిక్పూర్ జంక్షన్, జబల్పూర్ మీదుగా ఇటార్సీ జంక్షన్ చేరుకుని, అక్కడి నుండి నాగ్పూర్ జంక్షన్ మీదుగా బలర్షా, వరంగల్, విజయవాడ జంక్షన్ మీదుగా చెన్నై సెంట్రల్కి ప్రయాణించేది. కానీ జనవరి 3, 2021 నుండి ఈ ట్రైన్ జబల్పూర్ నుండి గోందియా జంక్షన్ చేరుకుని అక్కడి నుండి బలర్షాకి ప్రయాణిస్తుంది. అక్కడి నుండి వరంగల్, విజయవాడ జంక్షన్ మీదుగా చెన్నై సెంట్రల్కి ఈ ట్రైన్ చేరుకుంటుంది. సో ఇది ఈ ట్రైన్ యొక్క అప్డేట్. మరొక అప్డేట్తో మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.